18వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక సభలు విశాఖపట్నంలో వచ్చే నెల 21, 22, 23 తేదీల్లో జరపబడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడుతున్నటువంటి మొట్టమొదటి సభలు ఇవి. విశాఖపట్నంలో 1987 తర్వాత మళ్ళీ జరుపుతున్నటువంటి మహాసభల్ని మనం అందరం కలిసి జయప్రదం చేయాలి. విశాఖపట్నంలో చాలా సమావేశాలు జరుగుతున్నాయి తప్ప విద్యా వైజ్ఞానిక సంబంధించి సభలు చాలా తక్కువ జరుగుతున్నాయి. అంచేత ఈ సమావేశాలకి నన్ను అధ్యక్షుడిగా ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. మిగతా రాష్ట్రాల నుంచి కూడా విద్యావేత్తలు ముఖ్యంగా టీచర్స్ రావడానికి అవకాశం ఉంది. 3 రోజుల పాటు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేక సమస్యల మీద, ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద, కరికులం మీద, టీచర్స్ ట్రైనింగ్ మీద, అలాగే విద్యార్థుల్ని నైపుణ్యమైనటువంటి విద్య ఏ విధంగా ఇవ్వాలి, ఎటువంటి విద్య ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, అసలు ఈరోజు వ్యాపారీకరించబడినటువంటి విద్యను ఏ విధంగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రజల పక్షాన ఉన్నటువంటి కొద్ది ఉపాధ్యాయ సంస్థల్లో ఏపీటీఎఫ్ కూడా ఒకటి కాబట్టి ఈ తప్పకుండా ఈ 3 రోజులు అనేక విషయాల మీద చర్చ చేసి రాబోయే సంవత్సరాల్లో ఈ విద్యా విషయకంగా ఏ విధమైన ఉద్యమాలు చేయాలనే దాని విషయం కూడా వీళ్ళు చర్చిస్తారని అనుకుంటున్నాను.